విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో గల పెదగంచేడ గ్రామంలో క్యూరీ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా ఈ క్యాంప్ ని ప్రారంభించడం జరిగింది. మరియు పురి రమణారెడ్డి, వార్డ్ కార్పొరేటర్ ఢిల్లీ గోవింద్ తదితరులు పాల్గొని క్యాన్సర్ మెడికల్ క్యాంప్ ని జయప్రదం చేయడం జరిగింది. प्रत्येक धन्यवाद एनो कार्यक्रम पीलने कार्यक्रम को हाजर गौरव शासन सभ्यु नागरेड्डी गारिकि प्रत्येक धन्यवाद हास्पिटल आध्र्यन कैंसर व्यादी से वार्थी मंदिर अभिवादी रत्न बाबु गार जोशी गार आध्र्यन कार्यक्रम एर्पट अभिनंदा अवसर उवत पुण्य सोदर चुकी कैंसर मेद इंतवर दर्जने क्या कैंसर मेद परीक्ष इंतरूपी गाजुआ निजर कटे मरी प्रपद धन्यवाद अवसर उ చాలా మంది ఆ క్యాన్సర్ ఉన్నా సరే కొంతమంది బయట చెప్పుకోలేక ప్రాణమేళ తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఏమైనంటే చెక్ చేసుకొని దానికి మెడిసిన్తో పాటు అన్ని రకాలైనటువంటి వైద్యం ఆపరేషన్తో సహా అన్నీ కూడా మరి చేయడానికి ఎన్ఆర్ఐ ఆసుపత్రితో ఓవిఆర్ ఆసుపత్రితో తయారులో ఉన్నదని చెప్తున్నారు. దానికి మన ఈ సర్జరీయో ఈ పంచి అవకాశాన్ని సర్జరీయో చేసుకోవాలని ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా ఎవరైతే ఎవరి వీధిలో ఎవరి ప్రాంతంలో అలాంటి పేషెంట్లు ఉన్నారని తెలిస్తే వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి చెకప్ చేయించవలసిన బాధ్యత మనందరిలో ఉంది. ఇది సమాజానికి సేవ చేయడానికి అందరం కూడా ముందు వరుసలో నిలబడి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరూ సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు కూడా దీనికి వైపు పబ్లిసిటీ ఇచ్చి మరి దీని గురించి ఎంత బ్రహ్మాండంగా వీళ్ళందరూ హాజరై దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి వారి సహకారం వాళ్ళు కూడా అందించినందుకు వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ శాసన సభ్యులు నాగిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్సర్ వ్యాధులు సెక్షన్ చేసి వారికి మందులతో పాటు అన్ని రకాల ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం అనేది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రబాబు గారు జోషి గారు ఆధ్వర్యన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళని ఎంతైనా అభినందించవలసిన అవసరం ఉంది. సౌత్ పుణ్య వచ్చిన సోదరు చెప్పినట్టు క్యాన్సర్ మీద ఇంతవరకు దర్జనేష్ క్యాంపులు అన్నాయి కానీ క్యాన్సర్ మీద పరీక్షలు ఇంతవరకు కూడా నాకు తెలిసింది గజవాద నియోజకవర్గంలో ఎవరు కట్టలేదు. మరి ప్రపంచంగా చెప్పినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచవలసిన అవసరం ఉంది. చాలా మంది ఆ క్యాన్సర్ ఉన్నా సరే కొంతమంది బయట చెప్పుకోలేక ప్రాణమేళ తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఏమైనా చెక్ చేసుకొని దానికి మెడిసిన్తో పాటు అన్ని రకాలైనటువంటి వైద్యం ఆపరేషన్తో సహా అన్నీ కూడా మరి చేయడానికి ఎన్ఆర్ఐ ఆసుపత్రితో ఓవిఆర్ ఆసుపత్రితో తయారులో ఉన్నదని చెప్తున్నారు. దానికి మన ఈ సర్జరీయో ఈ పంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా ఎవరైతే ఎవరి వీధిలో ఎవరి ప్రాంతంలో అలాంటి పేషెంట్లు ఉన్నారని తెలిస్తే వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి చెకప్ చేయించవలసిన బాధ్యత మనందరిలో ఉంది. ఇది సమాజానికి సేవ చేయడానికి అందరం కూడా ముందు వరుసలో నిలబడి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరూ సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు కూడా దీనికి వైపు పబ్లిసిటీ ఇచ్చి మరి దీని గురించి ఎంత బ్రహ్మాండంగా వీళ్ళందరూ హాజరై దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి
వారి సహకారం వాళ్ళు కూడా అందించినందుకు వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పిలిచిన వెంటనే ఈ కార్యక్రమం హాజరైనటువంటి గౌరవ శాసన సభ్యులు నాగిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాన్సర్ వ్యాధుల సెక్షన్ చేసి వారికి మందులతో పాటు అన్ని రకాల ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం అనేది చంద్రబాబు గారి ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రబాబు గారు అలాగే జోషి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మనం వాళ్ళని ఎంతైనా అభినందించవలసిన అవసరం ఉంది. సౌత్ పుణ్యాస్తి వచ్చిన సోదరులు చెప్పినట్టు క్యాన్సర్ మీద ఇంతవరకు దగ్గర క్యాన్సర్